రావూరు ఎస్ఐ లక్ష్మణ్ రావుపై దాడి చేశారని జిల్లా ఎస్పీ రామకృష్ణ అన్నారు. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 5 మహిళలు ఉన్నారు. పథకం ప్రకారమే పోలీస్ స్టేషన్లోకి చొరబడి ఎస్ఐ కానిస్టేబుల్పై దాడి చేశారని, ఘటనకు ప్రధాన సూత్రధారి రావూరి సర్పంచ్ భర్త మధుసూదన్ రావని అన్నారు. తన అక్రమ వ్యాపారాన్ని ఎస్ఐ అడ్డుకుంటున్నారన్న కక్షతో ఈ దాడి చేయించాడని అన్నారు. ఎస్ఐ లక్ష్మణ్ రావు ఎవరిపైనా చేయి చేసుకోవలేదని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. మిగిలిన నిందితుల్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు. మోడపోతల పెంచలమ్మ, పంతగాని వరలక్ష్మి, పోలన్రెడ్డి కనకమ్మ, రేవూరు పెంచలయ్య, రేవూరు హైమావతి అండ్ తుమ్మలపల్లి మధుసూదన్ రావు. ఇదే తుమ్మలపల్లి మధుసూదన్ రావు అతను రాపూరు గ్రామ సర్పంచ్ భర్త. ఆయన వీళ్ళని ఇన్స్టిగేట్ చేసినందుకు ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ మీద పంపించినందుకు గాను ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మరికొంతమంది ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేశాము. వీళ్ళని కూడా షార్ట్లీ అరెస్ట్ చేస్తాము. అయితే ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏమంటే, కొన్ని ఛానల్స్ లో నిన్న అలాగే సోషల్ మీడియాలో కూడా కొంత రాంగ్ న్యూస్ ప్రొపగాండా చేశారు. ఎస్ఐ ఎవరినో పిలిచి కొట్టారు, కొట్టి పడేశారు. ఇదంతా కూడా తప్పు, 100%. అక్కడ జరిగిన డిస్ప్యూట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాటికి మనకి జోసెఫ్ అని హరిజన వాళ్ళలో ఒక పెద్ద ఆయన సుబ్బారాయుడు అన్న ఒక వ్యక్తికి పాత టైంలో ఒక కొన్ని ఏళ్ల క్రితం ఒక 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికోసం వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ నడుస్తోంది. ఈ జోసెఫ్ అన్న ఆయన భార్య దీనమ్మ వెళ్లి నిన్న కాక మొన్న సుబ్బారాయుడిని డబ్బులు అడగడం జరిగింది, 2000 రూపాయలు. దాని మీద అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు మరియు బూతులు తిట్టాడు అని కంప్లైంట్ తీసుకుని వచ్చాడు నిన్న సాయంత్రం జోసెఫ్. వచ్చినప్పుడు ఆ జోసెఫ్ యొక్క కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి సెక్షన్ 506-509 కింద ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి సుబ్బారాయుడిని పిలిపించడం జరిగింది. అయితే సుబ్బారాయుడితో పాటు మరికొంతమంది తాగి పోలీస్ స్టేషన్కి రావడం వల్ల వాళ్ళందరినీ ఎస్ఐ బయట నుంచో పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు కానిస్టేబుల్తో కొంచెం గలాబా చేయడం వల్ల అక్కడ జరిగిన గొడవలు ఎస్ఐ వెళ్లిన వెంటనే వాళ్ళు విడిపోయినారు. అందులో ఒక్కతను మాత్రం ఎవరైతే తాగున్నాడో ఆ తాగున్న అతను మాత్రం పికప్ చేసుకుని పెంచరాయి అన్న అతన్ని హాస్పిటల్కి పంపడం జరిగింది. విషయం అది, అందరు కూడా అందరి దగ్గర వీడియోస్ ఉన్నాయి మొత్తం. సో రాంగ్ న్యూస్ ప్రాపగాండా చేసి దానివల్ల ఇంకొంతమంది వచ్చి హరిజన వాళ్ళ నుంచి మొత్తం వచ్చి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడము, సబ్సిక్వెంట్ గా లోపలికి వెళ్లి ఎస్ఐ లోపల ఉన్నా సరే బయటికి తీసుకొచ్చి ఆయన కొట్టి హెడ్ ఇంజరీ చేసి అతనితో పాటు అసిస్టెంట్ గా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఇంజరీ చేయడం జరిగింది. సో ఇది